విజ్ఞాన్ విద్యార్థులందరికీ శుభాభినందనలు మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం అట్లానే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్యలు ఈ కరోనా క్లిష్ట సమయంలో మీరు చాలా సందిగ్ధంలో సంశయాలతో ఉండి ఉంటారు అంటే ఇదంతా చేయటము ఇదంతా చెప్పటము మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని నేను చెప్పటం లేదు మీ ఆలోచన పద్ధతి మీకు ఉంటుంది కానీ ఇట్లాంటి సంక్లిష్టమైన సమయంలో ఇట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం వివిధ కోణాల నుంచి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అందుకని ఈ కొన్ని మాటలు చెప్పడానికి మీకు ప్రయత్నిస్తాం మన యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ క్లాసులు ప్రారంభించడానికి కారణాలేంటి ఇప్పటిదాకా ఆన్లైన్ క్లాసులు జరిగినాయి చాలా బ్రహ్మాండంగా జరిగినని మీరు చూసే ఉంటారు సో ఆన్లైనే కంటిన్యూ చేయొచ్చు కదా అని కూడా చాలామందికి అభిప్రాయం ఉంటుంది ఈ గత నాలుగైదు నెలల నుంచి అధ్యాపకులు నిరంతరం కృషి చేసి పొద్దున్నే ఏడింటి నుంచి సాయంత్రం పన్నెండింటి వరకు కృషి చేసి ఈ డిజిటల్ కంటెంట్ తయారు చేసి ఎవ్వరు ఏ ఇన్స్టిట్యూట్లోనూ తయారు చేయలేనంత ఆకర్షణీయంగా తయారు చేసి పిల్లలకు అందించారు వాళ్ళు దానివలన బాగా నేర్చుకున్నారు మంచిది కానీ ఈ నేపథ్యంలో ఇదే ఆన్లైన్ ఇంకా ముందు కూడా కంటిన్యూ చేయొచ్చు కదా ఇప్పుడు ప్రత్యక్షంగా క్లాసులు ఎందుకు పెట్టాలి అనేది చాలామంది సందేహం ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మూడు నాలుగు కారణాలు ఒకటి ఈ ల్యాబొరేటరీ వర్క్ లేకుండా లాబొరేటరీలో చేత్తో వాళ్ళు మెషిన్లన్నీ పట్టుకొని చేయకుండా ఈ స్కిల్స్ లేకుండా ఇంజనీర్ అవటం ఇంపాసిబుల్ ఇంజనీర్ అవతారని ఆశించలేం రెండవ కారణం యూజీసీ గైడ్ లైన్స్ కూడా క్లాసులు ప్రారంభించాలని మీకు తెలిసే ఉంటుంది ఆ గైడ్ లైన్స్ ఇచ్చారని అట్లానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు మిగతా గవర్నమెంట్లు కూడా ఈ క్లాసులు నవంబర్ రెండవ తారీఖు నుంచే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు ఆన్లైన్ క్లాసులకే మనం పరిమితమైతే ఆ థీరీ పార్టీకే పరిమితమైతే మీరందరూ ఆశిస్తున్న ఉద్యోగాలు పిల్లలకు ఉద్యోగాలు వచ్చి స్థిరపడాలి అని 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 తల్లిదండ్రులు ఆశిస్తుంటారు పిల్లలు కూడా అట్లానే ఆశిస్తుంటారు సో అట్లా జరగటానికి అవకాశాలు ఉండవు అందుకని ఈ ప్రత్యక్ష క్లాసులు నిర్వహించటం జరుగుతుంది అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టటానికో లేకపోతే మేము మీ మీద భయపెట్టడానికో లేకపోతే మరో రకంగా చేయడానికి ప్రత్యక్ష క్లాసులు నిర్వహించడం లేదు ఇప్పుడు వచ్చిన పిల్లలకు కూడా ఎక్కువ ఎయిటీ పర్సెంట్ లాబొరేటరీలోనే ఎక్స్పెరిమెంట్లే చేయిస్తున్నారు క్లా రెగ్యులర్ క్లాసుల కంటే కూడా ఇప్పటికి థర్టీ ఫార్టీ పర్సెంట్ పిల్లలు వచ్చారు వీళ్ళందరికీ ల్యాబొరేటరీలే ముందు చేయిస్తున్నారు అయితే సహజంగానే సందేహాలు ఉండటం భయం ఉండటం సహజం ఎందుకంటే ఈ మీ భయాన్ని కూడా మేము బాగానే అర్థం చేసుకోగలం చాలామందికి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఆమె ఆశలన్నీ ఆశయాలన్నీ ఆ పిల్లల మీదే ఉన్నాయి వాళ్ళకి ఏదన్నా హాని జరిగితే మనం తట్టుకోలేము కాబట్టి ఆ భయం ఉండటం సహజం సో ఆ భయం అట్లనే ఆ జాగ్రత్త ఉండటం కూడా ఉండాలని అనుకోవటం కూడా సహజం దాన్ని ఏం తప్పు పట్టట్లేదు మేము కానీ ఉన్న పరిస్థితిని మంచిగా అంచనా వేసి ఎప్పటికీ ఇదే విధంగా మనం కంటిన్యూ చేయటానికి వీలవుతుందా లేదా అదొక ప్రశ్న ఎన్నాళ్ళు ఇది తీసుకెళ్తాం మూడు నెలల ఆరు నెలల సంవత్సరం అనేది ఎవరికి ప్రభుత్వం కానీ శాస్త్రవేత్తలు కానీ ఎవరు చెప్పలేని పరిస్థితి సో ఏదైనా డ్రగ్ కానీ ఇంకోటి కానీ వస్తుందంటే అది కూడా నిర్ధారించి ఎవరు చెప్పలేని పరిస్థితి కాబట్టి మనం ఏ ఎప్పుడో ఒకసారి ఒకసారి బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఆలోచించాల్సిన పరిస్థితి కాబట్టి పారిశ్రామిక రంగంలో చాలా ఫుల్ సైజ్ యాక్టివిటీ జరుగుతుంది ఐటీ రంగంలో కూడా జరుగుతుంది మార్కెట్లో మిగతా గుంపులు గుంపులుగానే వెళ్తున్నారు సో మిగతా అన్ని చోట్ల సాధారణ లైఫ్ స్టైలు సాధారణ పరిస్థితి దాదాపుగా అంత పూర్తిగా వచ్చిందని చెప్పలేం కానీ సాధారణ పరిస్థితి మాత్రం వచ్చింది సో కాబట్టి దీ ఈ నేపథ్యంలో పిల్లలు ఏ దిశగా వెళ్తే మంచిది ఎట్లా నడిస్తే మంచిది అని ఆలోచించాల్సింది పిల్లలు ఆలోచించాలి తల్లిదండ్రులుగా పెద్దలుగా మనం అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి మాకు ఒకటే ఇదంతా వీళ్ళు పిలవటానికి కానీ లేకపోతే ఇది బాగా జరుగుతుందని ధైర్యం ఉండటానికి కారణం ఒకటే నేను చైర్మన్గా అట్లానే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళందరూ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ గత నాలుగు నెలల నుంచి బాగా కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటి నుంచి రోజు కాలేజీకి వచ్చి పని చేస్తూనే ఉన్నాం పనిచేస్తున్నప్పటికీ ఎవరికి ఈ కరోనా ఎఫెక్ట్ అవ్వలేదు ఇద్దరు ముగ్గురు కొద్దిగా మూడు నాలుగు రోజులు నెలతగా ఉన్న వాళ్ళు నాలుగు రోజుల్లో మళ్ళీ బాగానే అయ్యారు అందరూ వర్క్లోకి వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ధైర్యంతోనే ఈ పిల్లల్ని ఈ ప్రత్యక్ష క్లాసులు రమ్మంటానికి ప్రయత్నం చేశాం సో ఇది రెండవది విద్యార్థులకి మరో విన్నపం ఏడు వందల నుంచి ఒక రకమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు కోర్సు సరిగ్గా అవ్వకపోతే మీ కాళ్ళ మీద నిల్ మీరు నిలబడకపోతే తర్వాత రోజుల్లో ఇంట్లోనూ గౌరవం ఉండదు సమాజంలోనూ కూడా గౌరవం ఉండకుండా అందుకని మీరు పిల్లలు కూడా ఇంకోసారి ఈ లైఫ్ స్టైల్ ఇట్లా లీషర్లీగా ఎల్లకాలం జీవితాంతం ఉండలేము అట్లీస్ట్ ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా ఉంటే మీ మొత్తము ఇదంతా కెరీర్ అంతా పాడవుతుంది రెండవది ఈ ఈ ఇంత కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో మీరు ఈ కోపప్ అవ్వకపోతే ఒక పక్క నాలెడ్జ్తోను ఇంకో పక్క స్కిల్స్తోనూ ఒక పక్క మీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి ఇప్పటికే టీసీఎస్లో నాలుగు వందల మంది ఫస్ట్ రౌండ్లోనే క్లియర్ చేశారు సెకండ్ రౌండ్లో కూడా మూడు వందల మంది దాకా వస్తాయని ఆశిస్తున్నాం అట్లానే తల్లిదండ్రులు కూడా నేను ఇందాక చెప్పినట్టు మీకు భయం ఇదంతా ఉంటుంది కానీ మీకు ఎప్పుడోసారి మనం మొత్తం సమాజం చూస్తే దాదాపు ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సాధారణ స్థితికి వచ్చింది కాబట్టి ఈ స్థితిలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా మనం పిల్లల్ని నార్మల్ స్థితికి వచ్చేటట్టు చేయాల్సిన పరిస్థితి మనం మీ తల్లిదండ్రులుగా మీరు ఒక పక్క మేము అందరం కలిసి పిల్లలు బాగు చేయాలి పిల్లలకి ఏది మంచిదో అది మీరు ఆలోచించాలి మేము ఆలోచించాలి ఏ ఎట్లయితే వాళ్ళు సెటిల్ అవుతారు ఎట్లయితే బాగవుతారు అనేది ఆలోచించాలి మరి మీకు కొన్ని సందేహాలు డెఫినెట్గా ఉంటాయి ఆ సందేహాలు ఏంటి అంటే సో మన కాలేజ్ అంతా సురక్షితమైన ప్రదేశమేనా డెఫినెట్గా సురక్షితమైన ప్రదేశమే ఎందుకనంటే అన్ని రూములు శానిటైజ్ చేస్తున్నాము రెండవది ఏంటంటే దూర దూరంగానే కూర్చోబెడుతున్నాము సో మన క్లాస్ రూములు మీరు అందరు చూసే ఉంటారు నార్మల్గా ఏఐసిటీ ప్రకారం అరవై చదరం మీటర్లు అయితే మన క్లాస్ రూమ్లో నూట ఇరవై చదరం మీటర్లు ఉంటాయి అంటే నార్మల్ స్ట్రెంగ్త్ కూర్చోబెట్టినా వైశాల్యంగానే ఉంటాయి కాబట్టి అట్లాంటి పరిస్థితి అసలు మన క్లాస్ రూమ్లో తలెత్తే అవకాశమే లేదు దట్ ఈస్ నెంబర్ వన్ రెండవది బయట నుంచి పిల్లలు వస్తారు కాబట్టి రోజూ టెస్ట్ చేసి వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నాం డే స్కాలర్స్ వస్తారు కాబట్టి మూడవది హాస్టల్ హాస్టల్లో మరి ఎట్లా ఇప్పుడైతే ప్రస్తుతం ఒక రూమ్కి ఇద్దరు ముగ్గురిని పెడుతున్నాం కానీ వచ్చే కాలంలో కొద్దిగా ఎక్కువ మందిని కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది నేను కాదంటలేదు ఎందుకంటే ఇప్పటికిప్పుడు హాస్టల్ కట్టలేము కొత్త బిల్డింగ్లు కట్టలేము కొత్త చోట పెట్టలేము కానీ మరి ఎట్లా సేఫ్టీ అని అనిపిస్తుంది ఒక్కసారి వాళ్ళు టెస్ట్ చేసుకున్న తర్వాత మేము హాస్టల్లోకి ఎంటర్ చేసే ముందు ప్రతి వాళ్ళని టెస్ట్ చేసి లోపలికి పంపిస్తున్నాం హాస్టల్లో ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ నెగిటివ్ టెస్ట్లో ఉన్నారు వాళ్ళందరూ సురక్షితంగా వాళ్ళు కూడా సురక్షితంగానే ఉన్నారు కాబట్టి సురక్షితంగా ఉన్న వాళ్ళ మధ్యలో ముగ్గురున్నా నలుగురున్నా ఏమీ అయ్యే పరిస్థితి ఉండదు ఇంకొకటి అర బెడ్ పెంచాలన్నా సరే అట్లాంటి పరిస్థితి ఉంటేనే చెప్తాము లేకపోతే వీలవుదనే చెప్తాం వీటన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పేది ఏంటంటే ఒకటి మేమేదో వేరే పార్టీయో వేరే మిమ్మల్ని పనిష్మెంట్ భయపెట్టడానికి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది అది కాదు మనందరం ఒకటే నేను కానీ ఇక టీచర్లు కానీ మీరు వాళ్ళందరూ మీ వెల్ విషస్ ఎందుకు ఇది చెప్తున్నాను పదే పదే అంటే మీరు ఎవరో పిల్లలు ఇక్కడ బాగానే ఉంది వీడియోలో మాట్లాడితే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడారని విన్నాను అట్లనే కాలేజీ వాళ్ళు ఏదో మేనేజ్ చేశారని విన్నాను మేనేజ్ చేయాల్సిన పరిస్థితి మనకి ఎప్పుడీ లేదు మనం మీరు అట్లా అనుకున్నారంటే మీరు మీకు మీ మిమ్మల్ని మీరే అవమానించుకున్న వాళ్ళు అవుతారు మీరు అంత అట్లాంటి అనైతికల సిస్టంలో ఉన్నారా అట్లాంటి తప్పుడు సిస్టంలో ఉన్నారా అనేది అయినా ఇదంతా చేయటానికి ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చే లాభం ఏంటి డబ్బులుగా మీరు ఫీజులన్నీ కట్టారు మీ క్లాసులు పెట్టినందువలన ఎక్స్ట్రా వచ్చే డబ్బులు కానీ లాభం కానీ ఏం ఉండదు బై ఓన్లీ థింగ్ ఈస్ మీరందరూ ఏ పరిస్థితుల్లో ఇంత క్లిష్ట సమయంలో కూడా నష్టపోకూడదని సిస్టమ్ గొప్పగా ఉండాలి మన టీచర్స్ గొప్పగా మీకు అనిపించాలి మన మొత్తం ఇన్స్టిట్యూట్ గొప్ప గొప్పగా అనిపించి అట్లా పెరగాలి కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే మీరు ఇట్లా ప్రతి వాళ్ళని అనుమానిస్తూ ప్రతిదాన్ని అనుమానిస్తూ పెరిగితే మీరు రైట్ యాటిట్యూడ్లో పెరుగుతున్నట్టు కాదు మీరు ఉద్యోగం రావాలంటే మీకు బాగా మార్కులు రావటం నైంటీ పర్సెంటో నైంటీ ఫైవ్ పర్సెంటో రావటం ఒక ఎత్తు కానీ మీ యాటిట్యూడ్ సరిగ్గా ఉండటం ఈక్వల్గా మ్యాటర్ అవుతుంది అంతకంటే ఎక్కువ మ్యాటర్ అవుతుంది మీరు రిటర్న్ టెస్ట్ అదంతా క్లియర్ చేయొచ్చు కానీ ఇంటర్వ్యూలో మాత్రం గ్యారంటీగా ఫెయిల్ అవుతారు ఎందుకంటే నేను చెప్తాం వినండి ఇదే దీన్ని ఇప్పుడు మీరు ఎక్కడైతే చదువుతున్నారో ఆ టీచర్ల గురించో లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్ గురించో చెడ్డగా మాట్లాడితే అది వేరే రకంగా ఇంటర్వ్యూ అప్పుడు గ్రాస్ప్ చేస్తారు టీసీఎస్ వాళ్ళు ఏమనుకుంటారు ఈ అబ్బాయి మా దగ్గరికి వస్తే తర కొద్ది రోజుల తర్వాత మా ఇన్స్టిట్యూషన్ కూడా టీసీఎస్ని కూడా లేకపోతే ఇన్ఫోసిస్ని కూడా అట్లానే మాట్లాడతాడు కదా వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఏ ఇంటర్వ్యూలో కదా టెస్ట్ చేస్తారు డెఫినెట్గా మీ మైండ్ ఏంటి మీ తల్లిదండ్రుల గురించి మీ భావన ఏంటి టీచర్ల గురించి మీ భావన ఏంటి ఇన్స్టిట్యూషన్ గురించి మీ భావన ఏంటి మీ ఫ్రెండ్స్ని గురించి మీ భావన ఏంటి అనేది టెస్ట్ చేస్తారు యాటిట్యూడ్స్లో మీ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీరు టీసీఎస్ బాగాలేదంటారు పక్క ఎంప్లాయీస్ బాగాలేదంటారు ఫ్రెండ్స్ బాగాలేదంటారు అట్లాంటి వాళ్ళని వాళ్ళ ఆ ప్లేస్ ఉండదు దయచేసి ఆ యాటిట్యూడ్ మాత్రం మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అట్లానే తల్లిదండ్రులకు కూడా ఒక సూచన మీకు మేము పెట్టేసి మీ ప్రత్యక్షంగా రమ్మంటే ఇబ్బందిగా ఉండొచ్చు కష్టంగా ఉండొచ్చు లేకపోతే భయంగా ఉండొచ్చు ఇదంతా అవ్వచ్చు కానీ మీరు మాట్లాడేటప్పుడు ఇన్స్టిట్యూషన్ గురించో టీచర్ల గురించో పరుక్షంగా మాట్లాడితే అది పిల్లవాడికి చాలా ప్రమాదం జరుగుతుంది అవును మీరే పెద్దవాళ్ళే అట్లా మాట్లాడుతూ ఉంటే పిల్లలు కూడా అదే ద్యాసలో అదే తోరణలో మాట్లాడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళ టీచర్లని గౌరవించడో కొద్ది రోజుల తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా గౌరవించే పరిస్థితి ఉండదు సమాజాన్ని కూడా గౌరవించే పరిస్థితి ఉండదు ఇంత లోతుగా ఆలోచించే మీరు గమనించేమంటారు ఇప్పటి వరకు అన్ని స్కూళ్ళు అన్ని ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు ఇళ్ళ దగ్గర టీచర్లను పంపించి అడ్మిషన్లు చేస్తారు విజ్ఞానం ఎప్పుడు చేయలేదు అట్లా విజ్ఞాన టీచర్లని వాళ్ళ గౌరవం తలుచుకోలేదు వాళ్ళ ఒకసారి వాళ్ళ గౌరవం తగ్గిస్తే అదే పిల్లాడు స్కూల్కి వచ్చి ఆ స్కూల్లో టీచర్కి ఏం గౌరవంతో వింటాడు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను వినండి మా పిల్లలు నేను పూర్తిగా వాళ్ళు ఏం చదువుతా అంటే అది అంతా చెప్పేవాడు మీ అందరికీ తెలిసిందే మా అబ్బాయి ఎంపీ నర్సరావుపేట లోక్సభ ఎంపీ ఇదంతా ఎప్పుడు ఏమీ అనలేదు ఏ కోర్సు తీసుకుంటాం అన్నా లేకపోతే ఏం చదువుతామన్నా ఏమనలేదు ఒకేసారి ఒకే ఒక్కసారి జీవితంలో సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్ని గురించి కొంచెం పరుషంగా మాట్లాడితే ఫస్ట్ టైం కొట్టాను కొట్టాను అబ్బాయిని ఐఎమ్ అగ్నేష్ దట్ బట్ నేను తట్టుకోలేకపోయాను వాళ్ళ టీచర్ని గురించి అట్లా మాట్లాడుతుంటే దట్ ఈస్ హౌ అబ్బాయి ఇప్పుడు బాగా అయ్యాడు పది మంది బాగానే ఉంటున్నాడు మంచిగానే ఉంటున్నాడు దట్స్ డిఫరెంట్ సో దట్ హౌ హౌయా టు బిల్డ్ ద క్యారెక్టర్ అంతేగాని మనం ఫీజు కట్టాం మనం ఏదైనా మాట్లాడచ్చు లేకపోతే మన పేరెంట్స్గా ఏదైనా మాట్లాడచ్చు లేకపోతే ఎవరితో ఏదైనా ఇబ్బందిగా హత్య చేసినా నాకేం కాదు మీకేం కాకపోవచ్చు కానీ డ్యామేజ్ అంతా పిల్లలకి జరుగుతూ ఉంటుంది అదే తల్లిదండ్రులుగా అది మాట్లాడుతుంది అది కరెక్టే అనుకుంటారు పిల్లలు సాగిస్తాం ఎంతవరకు చేస్తాం సో ఇది మనం అంత సాగి అన్నాళ్ళు ఇంకో ఆరు నెలలు తొమ్మిది నెలలు పొడిగిస్తే అది ఏమన్నా అప్పటికైనా పరిష్కారం అవుతుందా దీనికి వీటి దేనికి జవాబులు లేని ప్రశ్న సో అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విద్యార్థులకు ముఖ్యంగా మీరు చదవటం ఇదంతా ఇంపార్టెంటు సో ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవటం ఈక్వల్ ఇంపార్టెంట్ అదొకటి తప్ప దాని కోసం తప్పకుండా ల్యాబొరేటరీస్ రావాల్సిందే తర్వాత అంతకంటే మించి మీ యాటిట్యూడ్స్ బిల్డ్ చేసుకోవాలి నేను ఆ మధ్యలో పేపర్లో కూడా రాశాను ఎందుకు అవసరము ప్రత్యక్షంగా తరగతులు అని మీరు చదివే ఉంటారు సో ఎందుకు అవసరం అంటే మూ నాలుగైదు కారణాలు ఒకటి ఇంజనీరింగ్ పిల్లలకి ఈ స్కిల్స్ ల్యాబొరేటరీస్ అవసరం రెండోది క్యాంపస్ లైఫ్ అనేది ఇంపార్టెంట్ మీరు పక్క వాళ్ళతో ఎట్లా మెలుగుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్తో ఎట్లా ఉంటున్నారు దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ దట్ డెవలప్స్ లాట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అండ్ మూడోది నలుగురిలో కలిసి జీవించడం దట్ ఆల్సో డెవలప్స్ రైట్ యాటిట్యూడ్స్ సో ఇవన్నీ అయితేనే మీరు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో అవుతారు అప్పుడే మీకు ఉద్యోగాలు అందరూ మీకు కానీ మీ తల్లిదండ్రులందరికీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఉద్యోగం రావాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి వాటికి వాటికి చదువు నాలెడ్జ్ ఒకటి ఉంటే చాలు ఈ చాలదు ఈ ఈ ఈ యాటిట్యూడ్స్ కూడా అవుతుంది డిఫరెంట్ అవ్వాలి మీకు తెలుసు తెలిసే ఉంటుంది రీసెంట్గా ఒక ఐదారు రోజుల కిందట వైజాగ్ మన విజ్ఞాన్ కాలేజీ నుంచి పదిహేను మంది పదిహేను మంది అమెజాన్లోను సిస్కోలోను నైన్టీన్ ల్యాక్స్ జాబ్కి సెలెక్ట్ అయ్యారు నైన్టీన్ ల్యాక్స్ మీరందరూ టీసీఎస్ ఇన్ఫోసిస్ అన్నీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ జాబ్స్ వాళ్ళు పదిహేను మంది నైన్టీన్ ల్యాక్స్కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళు అయితే మీకు ఏమనిపిస్తుంది నుంచి సెలెక్ట్ అయ్యారంటే ఏదో ఐఐటి మిస్ అయిన వాళ్ళు లేకపోతే ఎంసెట్లో నాలుగు వేల ఐదు వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళు మనకంటే చాలా ముందున్నవాళ్ళు అట్లా అలా తెలివైన వాళ్ళు అయి ఉంటారు అనిపిస్తుంది కానీ జరిగింది ఏంటంటే ఈ పదిహేను మందిలో ఆరు మందికి ఎంసెట్లో ర్యాంకే రాలేదు లక్ష ర్యాంక్ కూడా రాలేదు మేనేజ్మెంట్ కోటాలో చేరారు మిగతా ఎనిమిది తొమ్మిది మంది పదివేలలోపు ర్యాంక్ ఎవరికి రాలేదు అందరికీ పదిహేను వేలు ఇరవై వేల ర్యాంకులే వచ్చినాయి ఎంసెట్లో వీళ్ళందరూ ఒకవైపు వాళ్ళు కృషి చేయటము మరోవైపు ఆ యాటిట్యూడు మంచి యాటిట్యూడు మంచిగా కమ్యూనికేట్ చేయటం పక్కన వాళ్ళ గురించి మంచిగా అనుకోవటము ఇన్స్టిట్యూషన్ మంచిగా చేయటము అట్లానే ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఫ్యాకల్టీ నుంచి తీసుకొని అది బిల్డ్ చేసుకోవటం వలన ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నాడు వాళ్ళు ఏ ఎంసెట్లో ఏ ర్యాంక్ రాకుండా లేకపోతే కనీసం ఐదు వేల ర్యాంకు అట్లాంటివి కూడా లేకుండా వాళ్ళు ఎన్ఐటీలో చేరిన వాళ్ళకంటే ముందు వెళ్ళారు ఐఐటీలో చేరిన వాళ్ళకంటే కూడా ముందుకొచ్చారు ఐఐటి వాళ్ళు కూడా అందరికీ అన్ని జాబ్స్ ఆ లెవెల్లో జాబ్స్ రావు వాళ్ళు కూడా ఆరేడు లక్షల దాంట్లోనే ఎక్కువ మంది ఉంటారు సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బిల్డింగ్ ఆఫ్ యువర్ సెల్స్ సో ఈ వేళల్లో నేను చాలామంది ఆ పిల్లలందరితో మాట్లాడాను ఒక్కళ్ళు కూడా ఇదంతా ఇంత మీ ఫ్యాకల్టీ మెంబర్స్ చేశారా అంటే చాలా వాళ్ళే చేశారు సార్ అన్నారు లేదు మన ఇన్స్టిట్యూషన్లో అంత చేసి ఉంటారు నేనే నెగిటివ్ క్వశ్చన్ వేయడం మొదలుపెట్టాను బట్ దే దే ఆర్ దే ఆర్ దేర్ విత్ ద సిస్టమ్ దే ఆర్ గ్రేట్ఫుల్ టు ద సిస్టమ్ గ్రేట్ఫుల్ టు ద పీపుల్ గ్రేట్ఫుల్ టు దేర్ పేరెంట్స్ గ్రేట్ఫుల్ టు ద హోల్ ద ప్రాసెస్ ఎవ్వరు ఆంధ్రాలో తెలంగాణలో ఏ కాలేజీకి ఏ యూనివర్సిటీకి అన్ని అన్ని అంత నెంబర్ రాలేదు అంతేగాని పదిహేను మందికి ఒక కాలేజీ నుంచి నెవర్ సో మీరు మీరు యూఆర్ ఇన్ ద వెరీ రైట్ సిస్టమ్ ఇట్ ఈస్ ఎ బెటర్ సిస్టమ్ దాన్ ఎన్ఐటీస్ బెటర్ సిస్టమ్ దాన్ఐఐటీస్ అది ప్రూవ్డ్ మీరు కూడా అట్లా అవ్వాలి మీరు కూడా అంత గొప్పగా అవ్వాలి మీరు కూడా అంత అంత పెద్దగా స్థిరపడాలి పెద్దగా అవ్వాలి అనేది మా అందరి ప్రయత్నం అప్పుడు మీరు అంత పెద్ద ఉద్యోగాలకి సెలెక్ట్ అవుతారు మనకిప్పుడు మనకు కూడా ఇక్కడ కూడా టీసీఎస్ నాలుగు వందల మంది సెలెక్ట్ అయ్యారు ఒక యాభై అరవై మంది ముందే సెలెక్ట్ అయిపోయారు ఎనిమిది లక్షల రూపాయల జాబ్కి దట్స్ గుడ్ బట్ అంతకంటే అది అది అందరికీ హాయిగా సంతృప్తిగా ఉంది ఇంతమంది సెలెక్ట్ అయ్యారంటే కానీ నా ఉద్దేశం అంతకంటే మీరు ఎక్కువ ఎదగాలని అంతకంటే ఎక్కువ ఎదగాలంటే మేము లీజర్లీగా ఇంట్లోనే ఉంటాము లీజర్లీగా ఎప్పుడో అవసరమైనప్పుడు కాసేపు పరీక్షలు అప్పుడు చదువుతాము అప్పుడు ఏం పని చేయము లేకపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ కరోనా మేము ఇట్లానే ఉంటాము అని అంటే ఇట్ ఈస్ యువర్ లైఫ్ మీ జీవితం నేను కానీ టీచర్లు కానీ ఎవరు నష్టపోయేది కాదు రెండవది చివరిగా కరోనా గురించి సో ఇది డెఫినెట్గా వైరస్ ఇదంతా ఉంది బాగానే ఉంది చాలా రోజులు లాక్డౌన్ ఇదంతా కరోనా గురించి పదే పదే నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ కూడా ఇంకోసారి చెప్తున్నా కరోనా రాకుండా వచ్చిన తర్వాత డాక్టర్లు ఏం చేయలేరు ఏ మందు లేదు కాబట్టి మందులు ఏం పని చేయవు ఏ మందు ఉపయోగపడుతుందో ఎవరికి తెలియదు కాబట్టి కానీ రాకుండానే చూసుకోవాలి రాకుండా చూసుకోవడానికి ఏం చేయాలంటే మీరు మాస్క్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే రాకుండా అని చెప్పలేం రాకుండా చేయటానికి ఏం చేయాలి అంటే మీరు మంచి ఫ్రీ ఎయిరు ఫ్రీ సన్లైట్ ఉండే దగ్గర ఉండాలి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ రాకుండా ఉండటానికి బాడీయే ఫైట్ చేయాలి డాక్టర్లు ఫైట్ చేయలేరు మెడిసిన్స్ ఫైట్ చేయలేరు మన బాడీయే ఫైట్ చేయాలి ఒకవేళ మన దగ్గరలో వస్తే మన బాడీ ఫైట్ చేయాలంటే ముందు మంచి గాలి మంచి వెలుతురు ఉండే దగ్గర ఉండాలి క్లోజ్డ్ రూమ్స్లో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే బయటికి రాగానే మీకు వచ్చే ప్రమాదం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే బై ద టైం యు ఆర్ వీక్ దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ మంచి ఫుడ్ తీసుకోవాలి మామూలుగా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే బాడీ ఇమ్యూనిటీ అవుతుంది నెంబర్ త్రీ మీకు ఎంతో కొంత యాక్టివిటీ ఉండాలి ఏదో ఒక యాక్టివిటీ నడవటమో లేకపోతే క్లాస్ టూ క్లాస్ తిరగటము పని చేయటమో లేకపోతే గేమ్స్ ఆడటం ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి అప్పుడు బాడీ రిజర్నవేట్ అవుతుంది బా సర్క్యులేటరీ సిస్టమ్ అది బెటర్ అవుతుంది అప్పుడు ఇమ్యూనిటీ సిస్టము మీ డైజెస్ట్ సిస్టమ్ అన్నీ బెటర్ అయ్యి ఇమ్యూనిటీ పెరిగి మంచిగా అవుతారు ఓన్లీ ప్రివెంటివ్ థింగ్ అసలు మాస్కులు దేర్ ఈజ్ ద లాట్ ఆఫ్ కాంట్రవర్సీ విత్ ద మాస్క్ మాస్క్ కంటిన్యూస్గా పెట్టుకుంటే ఆ రెస్పిరేటరీ సిస్టమ్ మీకు ఆ కార్బన్ డైఆక్సైడ్ వదిలితే పిలుస్తూ ఉంటారు కాబట్టి దెబ్ కంటిన్యూస్గా పెట్టుకుంటే దెబ్బతింటుంది సో మీరు బయట గ్రూ గ్రూపుల్లో ఉన్నప్పుడు పెట్టుకోవాలి మామూలు ఇంట్లో ఉన్నప్పుడు వంటకి ఉన్నప్పుడు తీసేస్తే మంచిదే లేకపోతే ఫుల్ బ్రీత్ ఉండదు మీరు మాస్క్లు ఉంటేనే నాకు రాదు అనుకుంటే కూడా అది అంత కరెక్ట్ కాకపోవచ్చు సో అందుకని కరోనా రాకుండా ఉండటానికి బయటకు రాకపోవట సొల్యూషన్ కాదు లేకపోతే డాక్టర్ల సొల్యూషన్ కాదు మందుల సొల్యూషన్ కాదు సొల్యూషన్ మీరే మీ బాడీయే ఆ బాడీలో ఉండే నిరోధక శక్తి ఆ నిరోధక శక్తి బాగుండాలి అంటే మీరు హాయిగా ఓపెన్ ఎయిర్లో ఉండాలి అదే క్యాంపస్లో నా ధైర్యం ఈ వెయ్యి మంది ఫ్యాకల్టీ వాళ్ళకి వాల్యుబుల్ లైఫ్ కదా డాక్టరేట్లు పోస్ట్ డాక్టరేట్లు అంతమంది ఉన్న వాల్యుబుల్ లైఫ్ కదా దే ఆర్ నాట్ సింపుల్ లైఫ్స్ సో అది ధైర్యం ఏంటంటే ఇక్కడ మామూలుగా మన ఏసీ రూమ్స్ ఉన్నా సరే అన్నీ ఓపెన్ చేయించాం పని ఇంటి దాకా ఎందుకంటే అంత ఫ్రీ ఎయిర్ ఫ్రీ సల్ లైట్ రావాలని ఉద్దేశం ఇట్ ఈస్ ఇట్ వీ మేడ్ ఇట్ మ్యాండేటరీ దెర్ ఈజ్ మూమెంట్ దెర్ ఈజ్ ఎ గుడ్ ఫుడ్ అండ్ దర్ ఈజ్ అన్ యాక్టివిటీ ఫర్ ద మైండ్ అండ్ బాడీ సో వీటన్నిటితో ఎవరికి రాలేదు అదే ధైర్యం మిమ్మల్ని అందరిని పిలవటానికి సో అందుకని ఇదంతా చెప్పినా మీ నిర్ణయం మీకుంటుంది మీ భయం మీకుంటుంది మీ నిర్ణయం ప్రకారం ఏదో చేయండి కానీ ఒకటికి రెండుసార్లు భవిష్యత్తుని గురించి మీ జీవితాన్ని గురించి కూడా ఆలోచించుకోండి తర్వాత చివరిగా మరి సైమల్టేనియస్గా అంటే ఇప్పుడు చాలామంది వచ్చారు ఫార్టీ పర్సెంట్ దాకా వచ్చారు ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు మరి అస్సలు రాలేని వాళ్ళకి లేకపోతే బాగా ఉన్న వాళ్ళకి ఎట్లా ప్రత్యామ్నాయం ఉంటే ఆన్లైన్లో పెట్టచ్చా లేదా అనేది నేను ఒక నాలుగైదు రోజుల్లో డిసైడ్ చేసి అట్ నిజంగా అంత భయపడి అంత రాని వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఆన్లైన్లో అని ఆలోచిస్తాం ఎంత ఆన్లైన్లో చేసినా ల్యాబ్ మాత్రం ఆన్లైన్లో చేయలేం కదా అది అదే ఒక డిఫికల్ట్ ల్యాబ్ని మాత్రం ఆన్లైన్లో చేయలేం కదా మెషిన్ తీసుకొచ్చి ఆన్లైన్లో చేయలేం కదా సో మీరు అది పరిస్థితి అయినా మీరు మరొకసారి మీ అందరికీ శుభాభినందనలు తల్లిదండ్రులు కూడా మరీ మరీ నమస్కారాలు మీరు ఎంతమంది ఎంతో నమ్మకంతో ఇక్కడ చేర్చారు ఆ నమ్మకాన్ని తగ్గట్టు మేము చేద్దామని మా ప్రయత్నం అంతేగాని మిమ్మల్ని బాధ పెడదామని కోప కోపం వచ్చేట్టు చేద్దామని లేకపోతే ఏదో చేద్దామని మా ప్రయత్నం కాదు ఈ పిల్లల్ని ఎంత బాగా చేయాలి ఆ నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి నలభై ఏళ్ళ నుంచి నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని మా ప్రయత్నం అంతేగాని ఇది దయచేసి మీరు కానీ పిల్లలు కానీ మీరు ఒక పార్టీ మేము ఒక పార్టీ మేదో శత్రువులాగా అట్లా ఆలోచించొద్దు మీరు మేము అందరూ కలిసి పిల్లల గురించి ఆలోచించాలి ఆలోచించి ఏది మంచి మార్గం అయితే ఏది మంచి పద్ధతి అయితే అది తప్పకుండా చేద్దాము సో మీరు అందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాం అసలు మీకు తెలిసే ఉండి ఉంటుంది బాగా పీక్ కరోనా టైంలో ఈ పిల్లలందరూ ఆన్లైన్ పరీక్ష రాశారు బ్రహ్మాండంగా రాశారు ఎవరికి కరోనా ఏం లేదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అటెండెన్స్ ఉంది సో అట్లానే మా ఇక సాధారణ పరిస్థితికి వచ్చి కూడా క్లాసులు కూడా అట్లా జరిగితే వీళ్ళకి మంచి ఉద్యోగాలు మంచిగా ఉంటే ఎవరికంటే కూడా వెనక పడిపోకుండా ఉండి ఆ వైజాగ్లో పిల్లలు సాధించినట్లుగా వీళ్ళు కూడా సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మరోసారి మీ నమ్మకానికి పిల్లలు నమస్కరిస్తూ పిల్లల్ని ధైర్యంగా ఉండాలి మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంతకంటే మించి హుషారుగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాం నమస్కారం ప్రేమైనటువంటి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నా నమస్కారంలో ఈ కోవిడ్ సమయంలో ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టారని తల్లిదండ్రులు ఎన్నో సందేహాలు వ్యక్తపరుస్తూ ఫోన్ చేస్తూ ఉన్నారు వారందరికీ నేను తెలియజేయనుదేమనగా యూజీసీ రూల్స్ ప్రకారము అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము కోవిడ్ నామ్స్ ఫాలో అవుతూ కోవిడ్ నామ్స్ అన్నీ చక్కగా అమలుపరుస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మేము క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ప్రతి డే Uh, four times sanitization and uh, every, every room uh, we kept uh, sanitization and we are taking all the precautions uh, to protect your child uh, from the covid and in this situation conducting of labs is possible only through uh, offline mode in view of this we are conducting classes i request all the parents Try to understand and send your child to the university. Thank you all.